రాష్ట్రంలో సర్పంచుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు మహబూబాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారావు. ఈ నెల 12న సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో సర్పంచులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలన్నారు. జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని, వెంటనే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే సీఎం టూర్ను అడ్డుకుని ఆందోళన చేస్తామని రామచంద్రారావు హెచ్చరించారు. మహబూబాబాద్లో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు నేతలు పాల్గొన్నారు. మానుకొండకు ఎందుకు వస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎన్నికల లోపల చేసిన వాగ్దానాలు నెరవేర్చిన ఫిదపనే ఈ జిల్లాకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు ఇచ్చిన నిధులను కూడా తెలవకుండా ప్రజా సర్పంచులకు ఎటువంటి ప్రమేయం లేకుండా ఆ నిధులను మొత్తం సహా చేసిన ఒక జేబు దండ వ్యవస్థగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. సర్పంచులు రాష్ట్రం లోపల ఆత్మహత్యలు చేస్తున్న సంఘటనలు వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. కాబట్టి సర్పంచులు అందరూ కూడా నల్ల జెండాలతో ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.